వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. జనసేన ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులు దయనీయంగా. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి. సీతానగరంలో న్యూరెడ్డి స్వీట్స్ అండ్ బేకరీని నూతనంగా ప్రారంభించిన రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాచర్. యువత క్రీడలలో రాణించాలి. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ పిలుపు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కెవి మోహన్ రావు, ఐపీఎస్. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా సహాయపడ్డామా అనేది ముఖ్యమంటున్నారు ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు. ఇక వివరాలు చూస్తే, సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో కుకునూరుపల్లి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యం పూజలు అందుకుని రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాతను నవరాత్రి ఉత్సవాల అనంతరం శనివారం రాత్రి అమ్మవారి చీరలను వేలంపాటలో భాగంగా ఒకరికి లక్కీ డ్రా ద్వారా గెలుపొందగా మిగతా 9 చీరలను స్థానికులు 9 మంది 10,000 రూపాయలకు చేజిక్కించుకున్నారు. అనంతరం డప్పు చెప్పులతో బోనాలతో నృత్యం చేస్తూ పాటలు పాడుతూ దుర్గామాతను నిమజ్జనం కోసం 7 పాయలకు తీసుకువెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని చోట్ల రోడ్లు ప్రమాదాలకు గురయ్యి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 2వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రారంభించిన రోడ్ల మరమ్మతులను జనసైనికులు కొనసాగిస్తున్నారు. ముమ్మడివరం, ముక్తేశ్వరం, కాపచింతలపూడి, పల్లవారిపాలెం రహదారుల్లో జనసైనికులు శ్రమదానం చేసి గోతులు పూడ్చారు. జనసేన శ్రమదానంలో వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, కొత్త రోడ్లు వేయడం మటుంచి కనీసం గోతుల మరమ్మతులైనా పూడ్చాలని జనసేన నాయకులు అంటున్నారు. ముమ్మడివరం నగర పంచాయతీ కాపచింతలపూడి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సానుబోయిన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో టీడీపీ, వైసీపీ పార్టీల నుండి సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో క్రీశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న కార్యకర్తలకు కిట్లను పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండల కేంద్రమైన జియో స్టోర్ ప్రక్కన నూతనంగా ప్రారంభించిన న్యూ రెడ్డి స్వీట్స్ మరియు బేకరీని వైఎస్ఆర్సీపీ రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత 50 సంవత్సరాల అనుభవంతో ద్విగ్గి విజయంగా కొనసాగుతుంది రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సరికొత్త రుచులతో మరొక నూతన బ్రాంచ్గా న్యూ రెడ్డి స్వీట్ స్టాల్ మరియు బేకరీని సూర్యచంద్ర పబ్లిక్ స్కూల్ చైర్మన్ న్యూ రెడ్డి స్వీట్స్ యజమాని గొలుగూరి కనికారెడ్డి ప్రారంభించామన్నారు.
అత్యంత ప్రమాణాలు పాటిస్తూ ఉన్నతమైన ఫుడ్ను అందిస్తున్నామని, సరికొత్త వెరైటీల రుచులతో ఈ స్వీట్ స్టాల్ విస్తరిస్తుందని ప్రజలు అంటున్నారు. వివాహాది శుభకార్యములకు, పుట్టినరోజు వేడుకలకు కస్టమర్లకు కావలసిన స్వీట్స్ మరియు కేకులను, ఐస్ క్రీమ్, పాలు, పెరుగు, ఫిజ్జా, బర్గర్ వంటివి శుభ్రతతో కూడిన క్వాలిటీ మెటీరియల్ను సామాన్యుడికి అందుబాటు రీతిలో అందచేయమని కనికిరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెద్దపాటి రమేష్, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, ఎంపీపీ గుర్రాల జోష్ణ, గొలుగురి విజయ, గొలుగురి ప్రేమ్ కుమార్ రెడ్డి, గొలుగురి కోమలి, సూర్యచంద్ర పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కొవ్వూరి కుమార్ రెడ్డి, సూర్యచంద్ర పబ్లిక్ స్కూల్ సెక్రటరీ కొవ్వూరు లక్ష్మి, ప్రసన్న, మన్నెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతనగరం బస్ స్టాండ్లో నూతనంగా రెడ్డి స్వీట్ స్టాల్ మీకోసం తెలిసింది. మీ వివాది శుభకార్యములకు, పుట్టినరోజు వేడుకలకు మీకు అనుకూలమైన రేట్లో, మీకు నచ్చిన ఐటెం మీకు మెచ్చేటట్టు మేము ఒకటకు సిద్ధమవుతాము. మరియు బర్గరు, పిజ్జా, కూల్ కేక్స్ సరసమైన ధరలు, మీకు నచ్చే మోడల్స్ అందుబాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అపమానాన్ని మన్నించి వచ్చిన మీ దూరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాబాబు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మండల ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానగరం మండల ప్రజలందరికీ విజయదశమి, దీపావళి శుభాకాంక్షలు. నా పేరు గొలుగూరి కనికిరెడ్డి, మాది రెడ్డి స్వీట్స్. రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డు శారదానగర్ 2వ వీధిలో ఈరోజు ఉదయం మోర్చా పెద్దబీర్రాజు ఇంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు మాజీ కార్పొరేట్ పెంకేశుధారాణి సురేష్ కుమార్ అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారు వెంటనే వచ్చి మంటలను అదుపులో తేవడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ ప్రమాదానికి కారణం వాటర్ హీటర్ వాడడం ఉపయోగించడం వలన కరెంట్ సర్క్యూట్ అవడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ఈ ప్రమాదంలో ఎక్కువ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. అన్ని ఫర్నిచర్, మంచం, బీరువాలో ఉన్న నగదు ఈ ప్రమాదం. ఎవరికీ గాయాలు కాలేదు. మంటలు అదుపులోకి రావడంతో చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఘనంగా బతుకమ్మ వేడుకలు. రెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని రజకుల కాలనీలో మహిళలు బతుకమ్మను అలంకరించి మేళతాళలతో ఊరేగింపుగా కనకదుర్గమాత సంబరాలు నిర్వహించి కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద మరియు పులిపాడు గ్రామాల మధ్యలో ఎక్సైజ్ పోలీస్ వారు రైడ్ చేసి మద్యంతో వెళుతున్న మినీ లారీని పట్టుకోవడం జరిగింది. సుమారు 3,360 బాటిల్స్, సుమారు 7,00,000 విలువ చేసే మద్యాన్ని పట్టుకుని 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా యువత క్రీడలలో రాణించాలని జిల్లా ఎస్పీ అమిత్ పర్దర్ పిలుపునిచ్చారు. సీతంపేట మండలంలో స్థానిక పాఠశాల మైదానంలో కమ్యూనిటీ పోలింగ్స్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో కొత్తూరు సర్కిల్ పరిధిలో కొత్తూరు, బామిని, సీతంపేట, ధోనిబాయి మండలంలోని ఏజెన్సీ ప్రాంత యువత పాల్గొన్నారు. 22 టీం పాల్గొనగా ఇందులో బామిని మండలం నల్లరాయగూడెం టీం విజేతగా నిలిచింది. వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడలకు జిల్లా ఎస్పీ బహుమతులు, వాలీబాల్ కిట్స్ సామాగ్రి, స్పోర్ట్స్ దుస్తులు బహిరంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రాంత యువతులు ప్రతిభను గుర్తించి వివిధ రంగాల్లో రాణించాలని ముఖ్య ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంత యువతకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో భాగస్వామ్యంతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎం శ్రావణి, సిఎస్ సూర్యచంద్ర, మౌళి ఎస్ఐ యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతం సీతంపేట మండలంలో ఈరోజు జెడ్పీ స్కూల్లో 3 మండలి నుండి యూత్ని గ్యాదర్ చేసి వాళ్ళతో కమ్యూనిటీ పని తెలిసి ప్రోగ్రాంలో ఇంటరాక్ట్ అయ్యి ఊర్లో జరుగుతుంది మిగతా సమస్య విషయంలో చర్చ చేయడం జరిగింది. ముఖ్యమైన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఉద్దేశం గిరిజన ప్రాంతంలో జరుగుతుంది సమస్య విషయంలో వాళ్ళతో చర్చ చేసి ఆ సమస్యకి ఎలా నిదానం చేయాలి, అది మంచి ఆపర్చునిటీ అవుతుంది. సుమారు 6-7 మంత్స్ నుండి ఈ ప్రోగ్రామ్స్ నడుస్తుంది. కోవిడ్ కారణంతో ఒక లార్జ్ స్కేల్లో ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. ప్రజెంట్ స్టేటస్లో మన కోవిడ్ సమస్య కొద్ది కంట్రోల్గా ఉన్నా కాబట్టి ఈరోజు 17 టీమ్స్ని పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా ప్రతి విలేజ్లో వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆరోగ్యం సమస్యతో పాటు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం కూడా కొంతమంది చెప్తున్నారు. ఆల్రెడీ సీతంపేట మండలంలో ఒక ఊరిని అడాప్షన్ చేయడం జరిగిన మండ విలేజ్. అదేవిధంగా ఈ యూత్ చెప్పిన ప్రాబ్లమ్స్కి ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ వాళ్ళని ఇవ్వడాని కోసం ఈ కమ్యూనిటీ పోలీసింగ్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ప్రకారం వాళ్ళని వాళ్ళు చెప్పిన ప్రకారం కొంతమంది
కోచింగ్స్, కొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఆడుతున్నారు. ఈ సమయంలో, కోవిడ్ సమయంలో మనకు తెలుసుని ప్రకారం ఆరోగ్యం సమస్యతో పాటు మిగతా సమస్య కూడా చాలామందికి ఫేస్ అయ్యాయి. దీనికోసం ఇప్పుడు ఈ సమస్య అని తెలిసిన తర్వాత కలెక్టర్ గారితో, అదేవిధంగా ఎక్కడైనా పాసిబుల్ ఉన్న ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ వాలంటీర్ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి. దీనికోసం ఎస్డిపిఓ పాలకొండ గిరిజన ప్రాంతంలో అన్ని ప్రోగ్రామ్స్ని పెట్టి సమయంలో ఈ ఇన్ఫర్మేషన్స్ కూడా గ్యాదర్ అవుతుంది. సచివాలయంలో కూడా పనిచేసిన మహిళా పోలీస్ తరఫున కూడా అప్పుడప్పుడు మనకి ఈ సమస్య విషయంలో అవగాహన వస్తుంది. ఆదివారం ఏలూరు రేంజ్ డిఐజీ శ్రీ కేవీ మోహన్ రావు, ఐపీఎస్ రంపచోడవరం ఏజెన్సీ సబ్ డివిజన్లోని మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా డిఐజీ మారేడుమిల్లి స్టేషన్ భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులతో సమీక్షించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న అన్ని సెంట్రీ అవుట్ పోస్టులను ప్రత్యక్షంగా పరిశీలించి సెంట్రీ విధుల్లో ఉన్నటువంటి వారితో సెంట్రీ పోస్ట్ నిర్వహణపై, పోలీస్ స్టేషన్ భద్రతపై తగిన సమాచారం చేయడం జరిగింది. మావోయిస్ట్ దాడులను ఎదుర్కొనేందుకు దీటుగా పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న అన్ని సెంట్రీ పోస్టులను పటిష్టం చేసి పిఎస్ యొక్క భద్రతను కట్టుదిట్టం చేయవలసిందిగా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్లో ఉన్నటువంటి మహిళా రిసెప్షన్ కౌంటర్ను పరిశీలించి రిసెప్షన్ నందు ఉన్న మహిళా సిబ్బందితో మాట్లాడి రిసెప్షన్ కౌంటర్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవలసిందిగా, స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసుల యొక్క సేవలను దైనందిన విధి నిర్వహణలో ఉపయోగించుకోవలసిందిగా స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. దిశ యాప్ డౌన్లోడ్ను మహిళల్లో విస్తృతంగా తీసుకువెళ్లి అత్యధిక రిజిస్ట్రేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు. స్టేషన్లో ఉన్నటువంటి పెయింటింగ్ కేసులు, పురోగతిని మరియు నిర్వహించబడుతున్న రికార్డులను పరిశీలించారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుండి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి గంజాయి రవాణాను అరికట్టేందుకు నిరంతర వాహనాలు తనిఖీ చేసి గంజాయి స్మగ్లర్లను ఉక్కు పాదంతో అణచివేయాలని స్థానిక పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్లో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులపై పురోగతిని పరిశీలించి సీజ్ చేయడమైన గంజాయిని చట్టపరంగా డిస్ట్రక్షన్ ఆర్డర్స్ వచ్చే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్కు సూచించారు. రాజమండ్రి నుండి భద్రాచలం స్టేట్ హైవే ఉన్నందు రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించి వాటి నివారణకు కృషి చేయాలని సిఐ మరియు ఎస్ఐలను ఆదేశించారు. డిఐజీ వెంట ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఎల్ రవికుమార్, మారేడుమిల్లి పిఎస్ ఎస్ఐ డి రామకృష్ణ ఉన్నారు. ఇప్పుడు ఒక 40 సార్, 60 సార్, 20 సార్.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాచిపేట మండలం పేరారెడ్డిపల్లెలో ప్రభాకర్ అనే ఒక నిరుపేద కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఫ్రెండ్స్ సేవా సంస్థ. వివరాలకు వెళితే ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎదుటి వారి కష్టాల్లో ఉన్నప్పుడు 10 మందికి ఎలా సహాయపడ్డామా అనేది ముఖ్యమంటున్నారు ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు. ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభాకర్ ఒకవైపు ఎముకల క్యాన్సర్తో బాధపడుతూ 2 ఆడపిల్లలు చదువులకి సరైన ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆధారం లేక కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ కుటుంబాన్ని ఎలాగైనా ఫ్రెండ్స్ సేవా సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలని ఆలోచించిన వ్యక్తి సొంత ఊరికి చెందిన రాజారెడ్డి, ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు మామిళ్ళ ప్రసాద్ రావు. వెంటనే ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు స్పందించడం జరిగింది. ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు మరియు దాతల సహాయంతో ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు 2 నెలలకు సరిపడే తన ప్రాణానికి ప్రమాదంగా మారిన క్యాన్సర్ జబ్బుకి మందులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు ఆవుల సుబ్బారావు, వర్రా శేఖర్, పోలీస్ అనిగాని శ్రీను, జిలాని భాష, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ గౌడ్, రాఘవారెడ్డి, ఎన్ఎస్టీవీ రిపోర్టర్ పూర్మామిల్ల, రైస్ మిల్ రామ, బత్తుల చెన్నారాయుడు, బత్తుల పరమేష్, సారి ఓబులేస్, మల్లేశ్వరి కర్నూల్, గంజిగుంట్ల చెన్నై గౌడ్, కొమ్మునూరి ప్రసాద్, నల్లబోతల కొండయ్య, పసుపులేటి సిద్ధయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మామిళ్ళ ప్రసాద్, రాజారెడ్డి, మాలకొండయ్య, కొమ్మునూరి ప్రసాద్, చెన్నయ్య గౌడ్, నాగిరెడ్డి, బత్తుల కేశవ, అనిగాని శివయ్య, వాసం పేరయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరు తెలీదునా పెట్టారంట చెప్పినా ఆమె ఎవరు మీ కూతురా నువ్వు ఓకే 5 ఏళ్ళ నుంచి నాకు ఈ జబ్బుతో బాధపడుతున్నాను సార్. మాకు ఇద్దరు ఆడపిల్లలు, మా భార్య ఒక చేయాలని సార్, నాకు భూమి లేదు, పుట్ట ఏం లేదు సార్. దయచేసి నాకు గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క నయా పైస కూడా నాకు రావడం లేదు. పింఛన్ అడిగితే పింఛన్ రావడం లేదు.
దయించి నాకు సేవా సంస్థ వాళ్ళ ద్వారా కొన్ని నెలలకు సరిపోయే సరుకులు ఇచ్చి నన్ను ఆదుకున్నాను. ఇంకా అటాకీ సంస్థలు ఎందుకన్నా కూడా నన్ను వచ్చి ఆదుకోమని నేను ఒక విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కాజీపేట మండలం గ్రామానికి చెందిన ప్రభాకర్ మాట్లాడు సార్. నాకు దయించి ఎంఆర్ఓ గారు నేను ఒకటి రిక్వెస్ట్ కూడా అడుగుతున్నాను. నాకు భూమి పుట్ట ఏమి కదా సార్, దేశమంతా తిరిగినాను, మూడు రూపాయలు పోగొట్టున్నాను సార్. నా చెప్పు పాకారం లేదు, నాకు పింఛను ఇచ్చేటట్టు నాకు సాయం చేయమని నేను మనసారా కోరుకుంటున్నాను సార్.